डिजिटल कक्षा में आप सभी का स्वागत है। सातवीं कक्षा के बच्चों कैसे हो? शुभोदय। आज हम हिंदी दिवस पाठ के बारे में जानेंगे। देखिए बच्चों, यहाँ सातवीं कक्षा की हिंदी पुस्तिका है, पाठ संख्या 3, हिंदी दिवस। पहले चित्र को देखिए। यहाँ एक मंच है, मंच के ऊपर एक व्यक्ति भाषण दे रहा है और कुछ लोग बैठकर सुन रहे हैं और उसके मंच के सामने बच्चे हैं। इस चित्र को देखकर आप क्या सोचते रहते हैं, क्या सोच रहे हैं? बोलिए बच्चों। हाँ ठीक है, यहाँ एक सभा आयोजित की जा रही है। देखिए बच्चों, हिंदी दिवस सितंबर 14 हिंदी दिवस मनमंदरము చేసుకుంటాము, అంటే హిందీ భాషా దినోత్సవం। హిందీ అనేది మన దేశం యొక్క జాతీయ భాష, అంటే అనగా హిందీలో రాష్ట్ర భాష అంటారు, రాజభాష లేదా రాష్ట్ర భాష। हमारे देश की राजभाषा हिंदी है। ये हिंदी दिनोत्सवाने सितंबर 14 निर्वहించుకుంటాము। इकड़ा బొమ్మలో ప్రధాన ఉపాధ్యాయుల వారు స్పీచ్ ఇస్తున్నారు, స్టేజ్ మీద ముఖ్య అతిథులు ఉన్నారు, అదే విధంగా స్టేజ్ ముందర విద్యార్థులు ఉన్నారు। అదొక ఫంక్షన్, ఏదో ఒక సభ। ఆ సభ చూసే చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై, చూడండి ఈ బొమ్మలు ఏమేమి కనపడుతున్నాయి మీకు? ఇక్కడ ఒక వ్యక్తి ఉపన్యాసం ఇస్తున్నారు, మిగతా అతిథులు కూర్చున్నారు, ఇక్కడ బాలురు బాలికలు స్టేజ్ ముందు ఉన్నారు। బాయి ఔర్ దేఖ్ రహా లడకి లడకా కిస్కే బారే మే పూచ్ రహా హోగా, బాయి ఓర్ సారీ బాయి ఓర్ దేఖ్ రహా లడకా కిస్కే బారే మే పూచ్ రహా హోగా। ఇక్కడ ఈ అబ్బాయి ఎడం బాయి ఓర్ చూస్తున్నాడు, చూస్తూ ఏవో అడుగుతున్నాడు। ఏం అడుగుతుండొచ్చు? బహుశా మీ ఊహలో ఊహించుకొని చెప్పండి। అంటే ఆ అబ్బాయి తన తోటి విద్యార్థిని ఏదో ఒక సందేహము అడుగుతున్నాడు। అది ఈ ఒకవేళ హిందీ దినోత్సవం అయితే హిందీ గురించి కావచ్చు, బాల దివస్ అంటే బాలల దినోత్సవం, దాని గురించి కూడా కావచ్చు। మంచ్ పర్ కడా ఆద్మీ క్యా బోల్ రహా హోగా, ఇక్కడ మంచ్ అంటే స్టేజ్, స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అక్కడ సందర్భాన్ని బట్టి భాషన్ దే రహా హై, భాషన్ అంటే ఉపన్యాసము ఇస్తున్నారు। అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా గమనించాల్సింది, నోట్ చేసుకోండి, హమారే దేశ్ కే రాష్ట్రీయ త్యోహార్ అంటే జాతీయ పండుగలు ఉన్నాయి, అవి ఏంటంటే 1 బాల దివస్, 2 అక్టోబర్ 2 గాంధీ జయంతి, 3 ఆగస్టు 15 స్వాతంత్ర దివస్, 4 సెప్టెంబర్ 5 అధ్యాపక్ దివస్ ఉపాధ్యాయ దినోత్సవం, 5 జనవరి 26 గణతంత్ర దివస్. ఇవన్నీ కూడా జాతీయ పండుగలాగా మనం చేసుకుంటాం। అయితే హిందీ దివస్ ఎప్పుడు చేసుకుంటాం మనం? ఇది సెప్టెంబర్ 14। ఈ పాఠము ఒక సంభాషణ, బాత్సీత్ అంటారు, ఇద్దరు అమ్మాయిలు సహేలియా అంటే స్నేహితుల మధ్యన జరిగేటువంటి బాత్సీత్ సంభాషణ, అది ముందుగా నేర్చుకునే ముందు ఒకసారి ఈ పాఠం చదువుతాను చూడండి। సరితా और रोजी दोनों सहेलियां है, रास्ते में मिलती है, बातचीत करती हुई चलती है। रोजी, क्या बात है सरिता, तुम आज बड़ी खुशी खुश हो, कहाँ से आ रही हो? सरिता, अपने विद्यालय से, कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है। रोजी, अच्छा, तो तुम्हारे स्कूल में भी
हिंदी दिवस मनाया जा रहा है। हाँ कल 14 सितंबर है, अरे 14 सितंबर सितंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी। मुझे भी गीत सिखा दो ना। ठीक है मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो। हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ। सरिता, हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं? हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1979 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई, समझ गई, इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है। लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया रोजी? क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है। लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी? तो सुनो, अभिनय करते हुए बताते, अभिनय अंटे అనుక అంటే యాక్ట్ చేస్తూ చూపిస్తుంది, అభినయం చేస్తుంది, నటిస్తూ. ప్రధానాధ్యాపక్ జీ ఏవం గురుజనం సహపాఠ్యం ఆప్ సబ్కో హిందీ దివస్ కి హార్దిక్ శుభకామనాయే. హిందీ హమారే దేశ్ కి రాజభాష హై, ఇసే సీఖనా హమారే లియే బహుత్ జరూరీ హై. సరితానే భాషణ మే ఔర్ క్యా క్యా కహా హోగా, ఇంకా ఏమేమి చెప్పుంటది మీరు ఊహించుకోమంటున్నారు. ఇక్కడ చూడండి బొమ్మని, ఇక్కడ ఈ సరిత ఉపన్యాసం ఇస్తుంది, ఉపాధ్యాయులు ఈ స్టేజ్ మీద ఉన్నారు, విద్యార్థులు ఎదురుగా వింటున్నారు. ఇది ఈ పాఠము. మళ్ళొకసారి ఈ పాఠాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, తర్వాత మనం చూద్దాం. ఇది ఇద్దరు విద్యార్థులు అంటే సరిత రోజీ మధ్యన జరిగినటువంటి సంభాషణ, మాట్లాడుకున్నారు, బాత్ చీత్. ఏమంటుంది రోజీ, క్యా బాత్ హే సరిత, तुम आज बड़ी खुश हो, कहां से आ रही है, आ रही हो, तुम कहां से आ रही हो. ఏంటి సంగతులు సరితా మాట్లాడుకుంటాం కదా ఇద్దరు విద్యార్థులు కలిసినప్పుడు, ఎక్కడి నుంచి వస్తున్నావు, సంతోషంగా, తుమ్ ఆజ్ బడి ఖుష్ హో, చాలా సంతోషంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, కహాన్ సే ఆ రహీ హో, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది రోజు. అప్పుడు సరిత ఏం చెప్పింది, అప్నే విద్యాలయ సే, విద్యాలయం అంటే ఏంటి రాసుకోండి అర్థము, పాఠశాల, విద్యాలయం అంటే ఏంటి పాఠశాల నుంచి వస్తున్నాను. కల్ ఏక్ విశేష్ కార్యక్రమ హే, రేపు, కల్ అంటే ఇక్కడ హై వచ్చింది కాబట్టి కల్ అనేది రేపు, రేపు ఒక ప్రత్యేక కార్యక్రమం, విశేష అంటే ఏంటి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం ఉంది, ఉసికి తయారీ చెల్లయ్యే, ఆ కార్యక్రమం గురించి సిద్ధమవుతున్నాము. అచ్చా తో తుమ్హారే స్కూల్ మే బి హిందీ దివస్ మనాయా జా రహా హే, రోజు అడిగింది మీ స్కూల్లో కూడా హిందీ దివస్ చేస్తున్నారా, జరుపుకుంటున్నారా. మనాయా జా రహా అంటే ఏంటి, హిందీ దివస్ మనాయా జా రహా అంటే, మనాయా జా రహా అంటే హిందీ దివస్ జరుపుకోవటం. సరిత, హా కల్ 14 అంటే 14, 14 ఏమంటారు హిందీలో, 14 అంటారు. సితంబర్ హైనా ఇసిలియే తో మై తుమ్హే బులా రహీ థీ, ముజే భీ గీత్ సికా దోనా, అందుకనే ఇందుకోసమే నేను నిన్ను పిలిచాను, నా కూడా పాట ఒకటి, గీత్ అంటే పాట, సికాదో అంటే నేర్పించవా, నేర్పించు అని చెప్పి అడిగింది. ఎవరు అడిగారు, సరిత రోజీ అని అడిగింది. అప్పుడు రోజీ ఏమంది, ఠీక్ హే మై తుమ్హే సునాతి హూ, మంచిది నీకు వినిపిస్తాను, ధ్యాన్ సే సునో ఔర్ సీక్ లో, నేను పాడతాను, ధ్యాన్ అంటే ఏంటి శ్రద్ధగా, ధ్యాన్ అంటే శ్రద్ధగా విను, సునో అంటే విను, ఔర్ సీక్ లో, సీక్ లో అంటే ఏంటి నేర్చుకో అని. ఏం పాట నేర్పింది, పాట చూడండి, హిందీ సీకో, హిందీ బోలో, హిందీ కో అపనావో, ఆవో సబ్ మిల్కర్ గావో, హిందీ దివస్ మనావో. ఈ విధంగా పాట, హిందీ నేర్చుకో, హిందీ మాట్లాడు, హిందీకో అప్నావో, హిందీని మనం సొంతం చేసుకొని హిందీనే నేర్చుకోవాలి, ఆవో సబ్ మిల్కర్ గావో, అందరం కలిసి పాడదాం, మేమని హిందీ దివస్ మనావో, హిందీ దివస్ జరుపుకుందాము అని చెప్పి పాడుకుందాం. ఇది పాట. సరిత, హిందీ దివస్ 14 సితంబర్ కో హీ క్యూ మనాతే హే, మరి హిందీ దివస్ 14 సెప్టెంబర్ని ఎందుకు చేసుకుంటారు అంటే, అప్పుడు రోజు ఏం చెప్పింది, అమారే అధ్యాపక్ నే బతాయా థా, మాకు మా ఉపాధ్యాయులు చెప్పారు ఏమనంటే,
పద్నాలుగు సెప్టెంబర్ 1949లో సంవిధానం అంటే ఏంటి? రాజ్యాంగము. సంవిధానం అంటే ఏంటి? రాజ్యాంగము హిందీని రాజభాష రూపమే అప్నాయి. రాజ్యాంగంలో సెప్టెంబర్ 14న 1949లో రాజ్యాంగం ఇది రాజభాషగా హిందీని అధికార భాషగా గుర్తించింది. కాబట్టి ఆ రోజుని మనం హిందీ దివస్, హిందీ దినోత్సవము చేసుకుంటాము. ఇక్కడ చూడండి లిద్దర్ ఫ్రెండ్స్ సరిత రోసి సమజ్ గయి ఇస్లియే హర్ సాల్ ఇస్ దిన్ హిందీ దివస్ మనాయా జాతా హై లేకిన్ హిందీ కో హీ దేశ్ కి రాజభాష క్యూ చునా గయా. మరి హిందీ దివస్ ని ఎందుకు, హిందీని ఎందుకు చేసుకున్నారు? అధికార భాష ఇంకా చాలా భాషలు ఉన్నాయి కదా, తెలుగు ఉంది, తమిళ ఉంది, కన్నడ ఉంది, ఉర్దూ ఉంది, తర్వాత మరాఠీ ఉంది. ఇందు ఉండగా హిందీనే ఎందుకు మన అధికార భాషగా గుర్తించారని చెప్పి అడిగింది సరిత. అప్పుడు రోసి ఏం చెప్పింది? క్యూకి హిందీ బోల్నే వాలే హమారె దేశ్ మే సబ్సే అధిక హై లేకిన్ తుంబితో బతావో తుమ్ భాషన్ మే క్యా కహో. ఎందుకు రాజభాష అధికార భాషగా చేర్చారంటే మన దేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ, కాబట్టి హిందీని మన రాజభాష అధికార భాషగా ప్రకటించారు. మరి నువ్వు చెప్పు, నువ్వేం ఉపన్యాసం ఇస్తావు? భాషను అంటే ఏంటి? ఉపన్యాసం. భాషను అంటే ఏంటి? స్పీచ్. మన స్టేజ్ మీద ఇస్తాం కదా, స్పీచ్ని హిందీలో భాషను అంటారు. మరి ఏమి ఇస్తావు అని చెప్పి రోజు అడిగింది. అప్పుడు సరిత ఏం చెప్పింది? తో సునో అని విను. సునో అంటే ఏంటి? వినుము. అభినయ కర్తే. అభినయం అంటే ఏంటి? నటన, నటిస్తూ. అంటే మనం ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్స్ నటిస్తూ అంటే ఇలా చెప్తాం కదా, ప్రధానాధ్యాపక్ జీ ఏమో గురుజనం సహపాఠ్యం ఆప్ సబ్కో హిందీ దివస్ కి హార్దిక శుభకామనాయే అని ఇలా మనం చక్కగా ఒక మంచి అంటే ఏంటి, స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు హావ భావాలతోని చెప్పాలి స్పీచ్. హిందీ హమారే దేశ్ కి రాజభాష హై, ఇసే సీఖనా హమారే లియే బహుత్ జరూర్ హై. హిందీ మన అధికార భాష, మనందరం నేర్చుకోవడం చాలా అవసరం అని చెప్పేసి చెప్పింది. ఈ విధంగా హిందీ దివస్ అంటే హిందీ భాషా దినోత్సవం గురించి మనకి ఈ పాఠంలో చెప్పబడింది. కాబట్టి విద్యార్థులారా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? హిందీ భారతదేశం యొక్క ఇది అధికార భాష. ఎప్పుడు గుర్తించారు? రాజ్యాంగంలో 1949 సెప్టెంబర్ 14న భారతదేశం యొక్క అధికార భాషగా హిందీని ప్రకటించారు. కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం మనం హిందీ దివస్ చేసుకుంటున్నాము. కాబట్టి హిందీ దివస్ కబ్ మనాయా జా రహా హై? సెప్టెంబర్ 14 కో మనాయి జా రహా హై. మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.